హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనతో రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రోడ్కి చాలా మలుపులు ఉంటాయి, కానీ ఈ ప్రపంచంలో ఒక్క మలుపు కూడా లేని రోడ్ ఒకటి ఉంది. అదే సౌదీ అరేబియాలో ఉన్న హైవే 10. అరద్ నుండి అల్ఫదా వరకు అంటే 250 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందువల్ల ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు బోరింగ్గా కూడా ఉంటుందట, కాబట్టి దీన్ని బోరింగ్ రోడ్ అని కూడా పిలుస్తారు. అత్యంత పొడవైన రోడ్డుగా ఇది గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. ఈ ప్రపంచంలో అతి పొడవైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. అలాంటివి 550 బుర్జ్ ఖలీఫా బిల్డింగులను ఒకదాని మీద ఒకటి ఉంచి దాని పక్కన మనం నిలబడితే ఎలా ఉంటుందో, 5 అడుగుల మనిషి ముందు చీమ కూడా అలాగే ఉంటుందట. ఇప్పుడు డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చాలా పరికరాలు వచ్చాయి, కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితం డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి పేషెంట్ యూరిన్ టెస్ట్ చేసేవారట. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే డయాబెటీస్ కనుగొన్నారని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారి యూరిన్ మిగతా వాళ్ళకంటే కొంచెం తీయగా ఉంటుంది. చీమలు డయాబెటీస్ ఉన్నవారిని గుర్తిస్తాయట. దాని ఆధారంగా 18వ శతాబ్దంలో కెమికల్ టెస్ట్ కొనుగొనే వరకు ఇలా టెస్ట్ చేసి పరీక్ష చేసేవారట. ఈటీవీ న్యూస్ పేపర్లో ఓన్లీ టమాటా ధరలు పెరిగినప్పుడు వీటిని మనం కొనగలమా అని అనుకుంటాం, కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఒకటి ఉంది. దాని పేరే హాప్ షూట్స్. దీని విలువ సుమారుగా 90,000 రూపాయలు. ఎందుకంత కాస్ట్ అనుకుంటున్నారా? అంటే వాటిని పండించిన ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది, చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో వంట వండితే చాలా రుచిగా కూడా ఉంటుంది. వీటిని బీరు తయారీలో అలాగే ఇమ్యూనిటీ మెడిసిన్లో కూడా వాడతారు, అందుకే దీని ఖరీదు అంతుంటుంది. నార్మల్గా అందరూ ఆల్కహాల్ తీసుకుంటారు, అయితే ఒక్కసారి ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఎడిట్ అయిపోతుంటారు. ఇంకా మానడం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉండదు. దీనికి అలవాటు పడిపోయి తమ తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటారు. థామస్ లెరైన్ అనే ఆర్టిస్ట్ ఒక మీనింగ్ఫుల్ స్కల్ప్చర్ను తయారు చేశారు. నువ్వు ఆల్కహాల్ తాగితే నిన్ను మీ జీవితాన్ని ఆల్కహాల్ తాగేస్తుందని అనే మీనింగ్తో స్కల్ప్చర్ను తయారు చేశారు. షార్క్ చేపలు దాడి చేయడం వల్ల సంవత్సరానికి 5 మంది చనిపోతున్నారట, కానీ అసలైన నిజం ఏంటంటే కొబ్బరికాయ నెత్తి మీద పట్టడం వల్ల 150 మంది చనిపోతున్నారట. ఒకవేళ మనిషి కనుక గ్రద్దలకు ఉన్నంత పవర్ఫుల్ చూపు ఉండి ఉంటే 10 అంతస్తుల పైనుండి కూడా నేల మీద పాకుతున్న చిన్న చిన్న చీమలను కూడా చూడవచ్చు. అంటే గ్రద్ద చూపు అంత పవర్ఫుల్గా ఉంటుంది. మనిషి కన్నా 4 గింతలు ఎక్కువగా గ్రద్ద చూడగలదు. సాధారణంగా మనం అందరం అనుకుంటున్నట్లు జీబ్రా మీద నల్లని చారలు ఉండవు. వాటి శరీరం అంతా నల్లగా ఉంటుంది, దాని శరీరం మీద తెల్లని చారలు మాత్రమే ఉంటాయి. హంస వాటి జీవితకాలం మొత్తం మీద ఒకే ఒక్క హంసతో జత కడుతుందట. ఒకవేళ ఆ హంస చనిపోతే అది కూడా కొన్నాళ్ళకి ఆ దిగులుతో చనిపోతుందట. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక్కసారే జన్మిస్తారు. లిల్లీ బోమర్ 2 సార్లు జన్మించింది. ఎలా అనుకుంటున్నారా? ఒక పాప గర్భంలో ఉన్నప్పుడు పిండానికి వెన్నుకి కింద భాగంలో కణిత లాంటిది ఉందని డాక్టర్స్ గుర్తించారు. ఆ కణిత పిండంతో పాటు సమానంగా పెరగడం మొదలుపెట్టింది. దాంతో డాక్టర్లు ఆ కణిత తీయాలని డిసైడ్ చేశారు. కేవలం 23 వారాలు ఉన్నప్పుడు ఆ పిండాన్ని ఆపరేషన్ చేసి బయటికి తీశారు. దాని తర్వాత మళ్ళీ ఆ పిండాన్ని లోపల పెట్టారు. మళ్ళీ 12 వారాల తర్వాత ఆ పాప ఆరోగ్యంగా జన్మించింది. అలా ఆ పాప 2 సార్లు జన్మించిన పాపగా రికార్డు సృష్టించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఓపెన్ ఫ్యాక్ట్స్తో మరో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.